हाई अंडी वेलकम टू मल्लेश्वरी फुड्स मन पनसगिंजल कूर एला तैयार चेसुकोवालो चूद्दामंडी। पनसगिंजल्नि मुंदुगा पैपोर तीसेसि ब्रौन् कलर उंटदंडि आ कलर गिंजलंता ओक नैट् नानबेट्टि शुभ्रंगा ब्रौन् कलर पोट्टु तीसेसुकोनि ई गिंजलु एयिते उन्नायि शुभ्रंगा कडुक्कोनंडि इला पोडवुगा चीरुकोवालि। ई पोडवुगा चीरुकुन्न पनसगिंजलु जीडिपप्पु कूरलागा उंटदंडि చాలా బలమైంది కూడాను పిల్లలకి పెద్దళ్ళకి అందరికి మంచిది। గింజలన్నీ కూడా ఇలా పొడవుగా చీర్చుకొని మొత్తానికి ఒక చాట్ పెట్టుకోవాలండి। ఇగోండి ఇలా పంచ గింజలన్నీ కోసేను। ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టి మీ గ్రేవీకి సరిపడ్డ ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు pan లో వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఏపుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు బాగా యాగన అవసరం లేదండి, కొద్దిగా కలర్ మార్తే సరిపోతాయి। ఇప్పుడు పంచ ముక్కలు మనం ఏయితే పొడవుగా చీర్చుకొని ఉంచుకున్నామో ఆ ముక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గనివ్వాలండి। పంచ గింజలన్నీ కూడా ముక్కలు కోసుకున్నాయన్నీ వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి। మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం మీ కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని కారం పసుపు ముక్కలకి అంత బాగా పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి। మగ్గినియండి ఉప్పు పసుపును కారం అంత బాగా పట్టినాయి। ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళండి ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలండి నీళ్ళు। ఈ పనస గింజలు పచ్చి వేసాం కాబట్టి అవి ఉడకాలి కాబట్టి ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి। వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనివ్వాలి। ఐదు నిమిషాలు అయిందండి, ఐదు నిమిషాల తర్వాత అసలు ఉడికినాయో లేదో చూద్దాం। గింజ అయితే ఇంకా ఉడకలేదండి, ఇప్పుడు మీడియం మంట మీద ఇంతవరకు మీడియం మంట మీద ఉంచాం కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి। మనకు ముక్క మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించాలండి, ఉడికిందో లేదో చూద్దాం మళ్ళీ। ముక్క అయితే ఉడికిందండి, మెత్తగా అయ్యింది। ముక్క ఉడికిన తర్వాతే సాల్ట్ వేయాలండి, ముందుగా సాల్ట్ వేస్తే ముక్క అనేది ఉడకదు, పనసగింజ ముక్క అనేది ఉడకదు, సాల్ట్ తర్వాత వేసుకోవాలి। ఉడికిన తర్వాత మనకు ఉడికిందండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి। ఒక స్పూన్ అయితే వేసానండి నేను, వేసి ఒకసారి కలుపుకుని సిమ్లో పెట్టేయాలండి, మొత్తం సిమ్లో పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఎగరబెట్టుకోవాలి। అయ్యిందండి, నూనె పైకి వచ్చింది, మనకి ఇందులో మసాలా వేయవలసిన అవసరం లేదండి, మసాలా అన్నిటిలోనూ వేస్తే మసాలా టేస్ట్ తప్ప ఇంకేం తెలియదు। మనకి పనసగింజల కూర టేస్ట్ బాగా తెలియాలి అంటే అందులో ఏం వేయొద్దు, కొంత ఉప్పు కారం అన్నీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి। కూర అయితే రెడీ అయిపోయింది, స్టవ్ కట్టి సర్వ్ చేసుకోవడమే। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।